Hello friends, welcome back to Vasavi Sowmya channel. Hi andi, namaste, welcome back to my channel. Viewers andariki deepavali subhakankshalu andi. మా ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ దీపావళి చాలా బాగా చేసుకుంటాం కదండి. దీపాల పండుగ చాలా వెలుగులనిచ్చే పండుగ. ఈ పండుగ మేము ఎలా చేసుకున్నామో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లక్ష్మీ పూజ చేసుకున్నానండి. బయట తులసమ్మ దగ్గరే లక్ష్మీ పూజ చేసుకున్నాం. ఇంట్లో మామూలుగా దేవుడికి పూజ చేసుకుని బయట లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. అలా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నానండి. మా పెద్దమ్మాయి దీపాలు వెలిగిస్తుంది. చిన్నమ్మాయి కూడా నేను వెలిగిస్తాను అని గొడవ చేసి తను కూడా వెలిగించిందండి. మొత్తం దీపాలన్నీ దేవుడి దగ్గర అలా ఉంచి తర్వాత గోడంతా అలంకరించాము. అలా మా కాంపౌండ్ వాల్ మొత్తం దీపాలు పెట్టామండి. లక్ష్మీదేవి పూజ అనేది ప్రతి ఒక్కరు వారి వారి ఆచారాల ప్రకారం చేసుకుంటారండి. మా ఇంటి ఆచారం ప్రకారం ఆ మట్టి కుండలు ఉన్నాయి కదండి, అందులో అటుకులు, బెల్లం, వేపిన శనగపప్పు మూడు కలిపి ప్రసాదం తయారు చేసి అందులో వేసి దానిపై తాంబూలం పెట్టి ఇద్దరు ప్రమిదలు పెట్టి ఇలా చేస్తామండి. ఆ మట్టి ముంతల్ని లక్ష్మీదేవిగా భావించి ఆ పూజను చేస్తామన్నమాట. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ దీపం చూసారా, కాణిపాకంలో తీసుకున్నానని చెప్పాను కదండి. మధ్యలో వినాయక స్వామి చుట్టూ ప్రమిదలు దీపాలు వెలిగించాను. అలాగా లక్ష్మీదేవి పూజలో కంపల్సరీగా నేనైతే ఉప్పు, చీపురు కూడా పెడతానండి. అవి కూడా లక్ష్మీదేవి స్వరూపాలే కదా, ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున చీపురు కొనుక్కుంటాను నేను. అవి కూడా పెట్టి పూజలో పూజ చేస్తాను అన్నమాట. ఇక్కడ పూజ చేసుకుని తర్వాత మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి డ్యూటీలు కొడుతున్నారు. ఈ డ్యూటీలు అనేవి పెళ్ళైన ఆడవాళ్ళు కొట్టకూడదు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు మాత్రమే కొట్టాలి, పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే. అందుకనే మా వాళ్ళందరూ లైన్గా నించుని డ్యూటీలు కొడుతున్నారండి.
గోంగూర కాళ్ళు ఉంటాయి కదా, దాని మీద ఒత్తులేసి వెలిగించి సంవత్సరం సంవత్సరం దీపావళికి ఖచ్చితంగా ఇలా డ్యూటీలు అనేది కొడతారు. ఇది ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుందండి. మాకు ఈ డ్యూటీల ఆచారం ఉంది, అందువల్ల డ్యూటీలు కొడుతున్నారు. మొత్తం లైన్ వైజ్ నించున్నారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మా పిల్లలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు పక్కన నించున్నారు. చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి పిల్లలు, వాళ్ళకి కొత్తగా ఉంటాయి కదా. దీపావళి అంటేనే ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. అసలు ఈ ఇయర్ కొత్తగా మా ఫ్యామిలీలోకి మా చిన్నోడు వచ్చాడు, నేహాంష్ బాబు. నెక్స్ట్ ఇయర్ వాడు కూడా పక్కన నించుని డ్యూటీలు కొడతాడు. ఈ ఇయర్కి మాత్రం వాళ్ళ డాడీ ఎత్తుకున్నారండి. అలా మొత్తం వెలిగిన తర్వాత ఒత్తులన్నీ వెలిగి ఆరిపోయిన తర్వాత దివి దివి దీపావళి అని డ్యూటీలు కొడతారు. చూడండి ఎలా కొడతారు. ఇంతేనండి, ఇలా మా దీపావళి పండుగని మా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు నచ్చిందా మా వీడియో? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. దానికోసం మా వాసవి సౌమ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.